ఉత్తరప్రదేశ్లోని సహరణపూర్లో ఇరవై రెండేళ్ల గర్భవతి డాక్టర్కి ఆశ్చర్యపోయేలా ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఎంతంటే ఇంతవరకు ఇలాంటి బేబీని ఎవరూ చూడలేదు పుట్టగానే ఆ పాప ఏడవలేదు కానీ పై భాగం డెవలప్ అయింది కానీ కింది భాగంలోని రెండు కాళ్ళు కలిసిపోయి చేప తోకలా మారింది ఇంకా రెండు చేతులు పెరిగి పెరగనట్టుగా ఉంది మొత్తం మీదుగా చూస్తే అది వింత జీవిలా ఉంది అర్చం చేపలా దీంతో ఆ డాక్టర్ ఆశ్చర్యపోవడమే కాకుండా ఇలా జరిగి ఉంటుందని ఒక్కసారి చరిత్రను చూడాల్సి వచ్చింది మెర్మేడ్ సిండ్రోమ్ తో ఇలా లక్షల్లో ఒకరు పుడతారు ఇది జెనెటికల్గా డయాబెటికల్ డయాబెటికల్గా గాని వారి కుటుంబంలో ఉంటే ఇలా జరుగుతుంది అదే కాక ఎక్కువ మందులు తీసుకున్నా ఇలాంటివి జరగొచ్చని అంటున్నారు డాక్టర్లు అయితే ఆక్స్ఫర్డ్ డాక్టర్ లిన్సీ ఫ్రిడ్జరీ మాత్రం ఉమ్లికల్ కార్డ్ ఫెయిల్యూర్ అవ్వడం ద్వారా ఇలాంటివి జరుగుతాయని చెప్పారు ఆరు నుంచి ఏడు నెలల వరకు బాగానే ఉన్నట్లు అనిపించినా ఉన్నట్లనిపించినా నుండి రక్త సరఫరా కాకపోవడంతో కింది భాగం వృద్ధి చెందదు కింది భాగంకు వచ్చే సరఫరా మొత్తం మళ్లీ తిరిగి ప్లెజంటాకు తన్నేస్తుంది దీంతో కాళ్లు ఏర్పడవు పైగా స్కానింగ్లో కిడ్నీలు ఏర్పడలేదని గుర్తించక ఇలాంటి పిండం ఉందని అర్థమైంది అయితే బేబీ పుట్టిన పది నిమిషాలకే చనిపోయింది ఇక అన్నిటికంటే పుట్టింది ఆడా మగ అని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది సైరన్ అమిలియా అని పీల్చే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరం ఈ వ్యాధి వచ్చిందంటే బేబీ చనిపోవడం తప్ప ఇంకేమీ ఉండదు ఇలాంటి వారిలో కిడ్నీలు తయారయ్యి ఉండవు ఒకవేళ బతికి ఉన్నా కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ ద్వారా అమర్చి బ్రతికించవచ్చు కానీ బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇలాగ పంతొమ్మిది వందల ఎనభైలో టిఫ్నీ అనే పాపకు తన మొదటి పుట్టినరోజు జరుపుకునే ముందు తన కాళ్లకు ఆపరేషన్ జరిగింది ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుని కొంతవరకు నార్మల్గా అయింది అయితే అప్పటి వరకు ఇలాంటి సిండ్రోమ్ వచ్చి బతికిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇలాంటివి ప్రపంచం మొత్తం మీద ఉన్న కేసులు ఐదు అయితే భారత్లో కూడా ఒకటి ఉండడం గమనార్హం ఏదేమైనా ఈ విధి వైపరీత్యం తట్టుకోవడం మానవులకు సాధ్యం కాదు మరి పుట్టిన పిల్లలు ఎలా సాధ్యమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి